హాయ్ వీవర్స్ నేను మీ అర్చన వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్ మా వీడియోస్ ని ఆదరిస్తున్న అందరికీ ముందుగా మా కృతజ్ఞతలు ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రాఫిటబుల్ అండ్ ట్రేడ్ బిజినెస్ గురించి డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం ఆ బిజినెస్ ఏంటి అంటే సోయా మిల్క్ తయారీ బిజినెస్ ఈ బిజినెస్ అసలు ఎలా స్టార్ట్ చేయాలో ఈ బిజినెస్ కి కావలసిన రా మెటీరియల్స్ మరియు మిషన్స్ గురించి మరియు ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్ గురించి మరియు ఈ బిజినెస్ కు కావాల్సిన లైసెన్స్ గురించి మార్కెటింగ్ గురించి ఈ వీడియోలో డీటెయిల్స్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తుపై కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ భారతదేశంలో పాల వ్యాపారం ప్రస్తుతం అత్యంత లాభదాయకరమైన వ్యాపారాలలో ఒకటిగా మారింది చిన్న వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్న ఎవరైనా ఈ వ్యాపారం నుండి ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సంపాదించవచ్చు మీరు సోయా పాల వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దాని గురించి మీరు పూర్తి సమాచారం తెలుసుకుని ఉండాలి అవగాహన లేకుండా ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టాలకు దారితీస్తుంది పాలు అత్యంత ఆర్థిక చౌకైన పానీయ ఉత్పత్తులలో ఒకటి కానీ అధిక ప్రోటీన్ కారణంగా దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది ఇతర ప్రోటీన్ ఆహారాలు కాకుండా సోయా పాలు పూర్తిగా కొలెస్ట్రాల్ లేనివి సోయా పాలు దాని ఉత్పన్నాలు ప్రోటీన్ చౌకైన వనరులు ఏదేమైనా ఈ రోజుల్లో ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతోంది కాబట్టి భారతదేశంలో పాల వ్యాపారం డబ్బు సంపాదించడానికి మంచి ఆలోచన ఆరోగ్య ప్రయోజనాలు ఇతర ప్రయోజనాల కారణంగా సోయాపాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి వినియోగం పెరుగుతున్న డిమాండ్ కారణంగా సోయాపాల అమ్మకం సులభంగా అవుతుంది ఈ రోజుల్లో సోయా పాలు దాని ఉత్పన్నాలు గ్రోఫర్స్ బిగ్ బాస్కెట్ డాన్జో అమెజాన్ ప్యాంట్రీ అనేక పాడి పాల బూతుల వంటి వివిధ ఆన్లైన్ పోర్టళ్లలో విక్రయించబడుతున్నాయి మంచి విషయం ఏంటంటే సోయా పాల వ్యాపారం కోసం మీకు పెద్ద పెట్టుబడి అవసరం లేదు సోయా పాలను లీటర్కు ముప్పై చొప్పున ఉత్పత్తి చేసి విక్రయించవచ్చు సోయా పాలతో పాటు సోయా పన్నీర్ కూడా అమ్ముకుని మంచి లాభాలు పొందవచ్చు దీని ద్వారా నెలకు ఒక యూనిట్ ద్వారా యాభై లక్షల వరకు సంపాదించవచ్చు అయితే దీనిలో మీరు అన్ని ఖర్చులను తీసివేయవలసి ఉంటుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుందో తెలుసుకుందాం మీరు సోయా పాల ఉత్పత్తిని ప్రారంభించడానికి ముందు సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవడంలో చాలా శ్రద్ద వహించాలి దీనికోసం సురక్షితమైన స్థలం బడ్జెట్ ను గుర్తుంచుకోండి నివేదికల ప్రకారం ఒక చిన్న సోయాపాల యూనిట్ ఏర్పాటు చేయడానికి వంద చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది మీకు అలాంటి స్థలం లేకపోతే మీరు దానిని అద్దెకు తీసుకోవచ్చు వాటర్ అండ్ పవర్ సప్లై ఉండేటట్లు చూసుకోవాలి సోయా పాల తయారీకి సోయాబీన్స్ చక్కెర కృత్రిమ రుచులు సోడియం బైకార్బోనేట్ ప్యాకేజింగ్ పదార్థాలు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ వ్యాపారానికి కావాల్సిన లైసెన్స్ ఏంటి అంటే వ్యాపార నమోదు కూడా అవసరం డిఐసీలు బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఎంఐఎఫ్లు వంటి ఆర్థిక సంస్థలు వ్యవస్థాపకులకు రుణాలను ఏర్పాటు చేస్తాయి ఎఫ్ఎస్ఎస్ ఇతర అవసరమైన లైసెన్సులు ఎలాంటి అడ్డంకులు లేకుండా వ్యాపారాన్ని సజావుగా నడపడానికి మీరు పొందాలి ఉత్పత్తి తప్పనిసరిగా పిఎఫ్ఏ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదుకి అనుగుణంగా ఉండాలి అలాగే మొత్తం ప్రక్రియలో పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవడానికి కాలుష్య విభాగం నుండి ఎన్ఓసి సర్టిఫికెట్లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ట్రేడ్ మార్క్ లైసెన్స్ తీసుకోవాలి అలాగే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఈ వ్యాపారానికి కావలసిన యంత్రాలు సోయాబీన్ గ్రైండర్ బాయిలర్ మెకానికల్ ఫిల్టర్ సోకింగ్ ట్యాంక్ ప్యాక్ షీలర్ మెషిన్ వ్యాక్యూమ్ ప్యాకింగ్ మెషిన్ వేయింగ్ బ్యాలెన్స్ వంటి యంత్రాలు కూడా అవసరమవుతాయి సోయా మిల్క్ మేకింగ్ మిషన్ ధర ఒక లక్ష నలభై వేల వరకు ఉంటుంది వ్యాక్యూమ్ ప్యాకింగ్ మెషిన్ ధర అరవై వేలు ఉంటుంది ఆటోమేటిక్ మిల్క్ పౌచ్ మేకింగ్ మిషన్ ఒక లక్ష యాభై వేల వరకు ఉంటుంది మీరు పెట్టే పెట్టుబడి అండ్ మీకు కావలసిన కెపాసిటీని బట్టే పెట్టుబడి మారుతూ ఉంటుంది ఈ మిషన్ మనకు అతారవ ఎంటర్ప్రైజెస్ వారు చాలా తక్కువ ధరకే ప్రొవైడ్ చేయడం జరుగుతోంది ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు మనకి మిషన్ పైన వన్ ఇయర్ వారంటీ కూడా అందిస్తున్నారు మరియు ఈ మిషన్ ద్వారా సోయా మిల్క్ ఎలా తయారు చేయాలో వారే మీకు పూర్తి శిక్షణ ఇస్తారు మరింత సమాచారం కోసం స్క్రీన్ పైన మరియు డిస్క్రిప్షన్ లో ఉన్న అతరవ ఎంటర్ప్రైజెస్ వారికి డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు పెట్టే యూనిట్ ని బట్టే పర్సన్స్ నియమించుకోవాల్సి ఉంటుంది ప్రధానమంత్రి ఉపాధి ఉత్పత్తి కార్యక్రమం కింద సోయా పాల వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించడానికి తొంభై శాతం వరకు రుణం ఇవ్వబడుతుంది ముద్రా పథకం కింద పారిశ్రామికవేత్తలు దీనిని బ్యాంకు నుండి కూడా తీసుకోవచ్చు ఎనభై శాతం వరకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకు సహాయం చేస్తుంది ఈ సోయా మిల్క్ తయారీ బిజినెస్ గురించి పూర్తి సమాచారం కోసం అతరవ ఎంటర్ప్రైజెస్ వారిని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన బిజినెస్ ఐడియా ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో మళ్లీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్